చాలా చాలా బాగా వచ్చింది, గ్యారంటీ మంచి హిట్ అవుతుంది, అందులో డౌట్ ఉంది. ఇక వస్తే అఖిల్, జనరల్గా హీరోని అందరూ బాగా చూసుకుంటారు, నన్ను బాగా చూసుకున్నాడు, మంచి అబ్బాయి. ఇక ఈ సినిమాకి అందరూ బాగా చేశారు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఎవరి దాళ్ళు చాలా బాగా చేశారు, ఎవరి దాళ్ళు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అందరూ బాగా చేశారు, సినిమా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జనం చూడాలి, బాగా చూస్తారు, నా దగ్గర చూస్తున్నాను. థ్యాంక్ యూ. కాలేదు వెంకీ, అంచేతే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడాలి, మీరు మాట్లాడిపోయింది ప్లీజ్. మైక్ చూస్తేనే నాకు కొంచెం చేతిలో ఉంటాయి, ఎక్కువ మాట్లాడు. మైక్ చూస్తేనే కొంచెం చేతిలో ఉనుకుతూ ఉంటాయి, ఇక్కడ ఏమో ఎక్కువ మాట్లాడమంటున్నారు. సరే, ఇప్పుడు రేపు 25వ తారీఖున మా మిస్టర్ మజ్ను సినిమా థియేటర్స్లోకి వస్తుందండి. జనాలందరూ 25 అన్నా. సో అందరూ 25వ తారీఖున పొద్దునే మాట్లాడుతున్నాను సార్. ఓకే, సారీ. 25వ తారీఖున అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఇది వచ్చేసి అందరూ కొంచెం ఏదో ప్లే బాయ్ రామ్ కామ్ అదే అని ఏదో అనుకుంటున్నారు, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ. ఏదైతే మామూలుగా నాటీ క్యారెక్టర్ ఆఫ్ అఖిల్ ఏదైతే ఉందో, మనకి సినిమాలో జస్ట్ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది, దాని తర్వాత అంతా యూనో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఇంకా ఏమంటారు, అఖిల్కి ఇంకా నిధికి మధ్యన ఒక బాండింగ్, వాళ్ళ వాళ్ళ ప్రేమ, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ప్యాచింగ్ అప్, ఇది సో ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఏమంటారు, కంబైన్డ్ విత్ ఫ్యామిలీ ఎలిమెంట్స్. సో అందరూ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మీకు నిజంగా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. యు హ్యావ్ అ వెరీ గుడ్ కామికల్ రిలీఫ్ ఇన్ ద సెకండ్ హాఫ్. మన హైపరాది ప్రియదర్శి ఉన్నాడు, సుబ్రాజ్ గారు ఉన్నారు, అండ్ దిల్రాజ్ గారు మనోడు ఆరాంష్ రెడ్డి ఈజ్ లైక్ 1.5 ఇయర్ ఓల్డ్. తను వచ్చేసి ఒక క్యూట్ క్యారెక్టర్, హీల్ బీ అ సర్ప్రైజ్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఈ సినిమాకి వస్తే మీరు వచ్చి యుల్ లాఫ్, యుల్ క్రై, యుల్ థింక్, అన్నీ ఉంటాయని ఉండేలా చూసుకున్నాం. సో మేము ఎక్సైట్ అయిన ఎలిమెంట్స్ అన్నీ మీరు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ అఖిల్, థ్యాంక్ యూ. నిజంగా నేను ఈ సినిమా, నేను బీయింగ్ ఎన్ అక్నేని ఫ్యాన్, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ విత్ యండర్ యూ, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిధి, నిజంగా థ్యాంక్స్ ఫర్ లుకింగ్ బ్యూటిఫుల్, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే. అండ్ నిధి కూడా వచ్చేసి షీస్ డన్ ఫ్యాబ్యులస్ పర్ఫార్మెన్స్. మీకు తన సీన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ తమన్ ఈరోజు రావాలి, ఇంకా ఎక్కడో దారిలో ఉన్నాడు యాజ్ యూజువల్. ఏంటి, తొలి ప్రేమ తర్వాత ఆరేంజ్ ఆల్బమ్ రావాలనేది నాకెంత ఉందో, నాకన్నా అంతకన్నా ఎక్కువ భయపడ్డాడు తను. అందుకే తను ఏంటి 6 పాటలకి ఎన్ని అట్లీస్ట్ ఒక 12 ట్యూన్స్ చేసి తనకు నచ్చక తనే వద్దనుకుని మళ్ళీ మాకు ఇచ్చేవాడు. సో ఆ పేషెన్స్కి ఆ ఎఫర్ట్కి నిజంగా థ్యాంక్స్. అండ్ జార్జ్ ఆల్వేస్, ఏంటి మేము అంటాం ఏంటి తన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి అక్కడ ఉన్న ఫ్రేమ్ను వచ్చేసి ఏదో బ్యూటిఫై చేస్తాడు. మామూలుగా పక్క వచ్చేస్తే మామూలుగానే ఉంటుంది, అదే తన లెన్స్ని చూస్తే ఏదో అద్భుతంగా ఉంటుంది. ఎస్, థ్యాంక్స్ జార్జ్ ఫర్ అగైన్ గివింగ్ అస్ దిస్ ఏంటారు విజువల్ వండర్. అండ్ ఏంటి టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ విత్ సతీష్ గారు, అండ్ అంజీ, రామారావు, పృథ్వీ, అండ్ స్వరూప, శివ, ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ ఆన్ మై మోస్ట్ లవ్డ్ ప్రాజెక్ట్. అంటే హార్ట్కి క్లోజ్ ప్రాజెక్ట్ అంటాం చూడండి, అలాంటి ప్రాజెక్ట్ ఇది. నేను ఇది ఫస్ట్ ఇది రాయటం మొదలుపెట్టినప్పుడు నేను రెండు ఫస్ట్ అనుకున్నాను. ఒకటి టైటిల్ మిస్టర్ మజ్ను, రెండు ఇది అక్నేని వారసులతోనే తీయాలి. ఆ రెండు ఈరోజు అవుతున్నాయంటే నిజంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ హోప్ఫుల్లీ అందరికీ ఈ సినిమా నేనెంత ఎక్సైట్ అయితే తీసానో, మేమందరూ ఎంత ఎక్సైట్మెంట్లో వర్క్ చేసాము, చేసిన తర్వాత చూసుకుని కూడా ఎంత ఎక్సైట్మెంట్ ఎంతైతే ఫీల్ అవుతున్నామో, చూసిన వాళ్ళు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వాలని
నిజంగా ఐఎమ్ హోపింగ్ హోప్ గాడ్ బ్లెస్ అస్ అండ్ థ్యాంక్ యూ. లేదండి, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి కూడా లేవు. నేను వచ్చేసి ఇంచుమించు నమ్మట్లేదు ఎవరు సార్. ఏదో విన్న ఇన్సిడెంట్లో లేకపోతే చూసిన ఇన్సిడెంట్లో బట్టి అప్పుడప్పుడు రాసింది సార్. ఫోన్ అలాగే చెప్తాను. ఓకే, యా యా, ఐమ్ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టెల్ దట్ ట్రైలర్ రిలీజ్ ఎందుకు ఓపెన్గానే మాట్లాడుకుందాం. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది బచ్చనయ్య సీన్ అన్నారు, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది బచ్చనయ్య సీన్ అన్నారు, కొంతమంది ఆరెంజ్ అన్నారు. యా, ఈ రెండు సినిమాలతో ఎందుకు పోల్చారు తెలియదు. ఓకే, బచ్చనయ్య సీన్ ఐ కెన్ అండర్స్టాండ్ ఏంటి గివింగ్ ద విజువల్స్ మల్టిపుల్ ఏమంటారు గర్ల్స్, సో బచ్చనయ్య సినిమాలో కూడా ముగ్గురు అమ్మాయిలు ఏముంటుందో ఎక్కడో ఒక చిన్న సిమిలారిటీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఆరెంజ్ ఇట్ డజంట్ రింగ్ ఎ బెల్. ఎందుకు ఎందుకన్నారో కూడా నాకు అర్థం కాలేదు. బికాజ్ ఈ రెండు సినిమాల ఏమంటారు లో ఉన్న హీరో క్యారెక్టర్ కానీ లేకపోతే కథ కానీ కథనం కానీ ఏమీ సంబంధం లేదు. బచ్చనయ్య సినిమా అంటే అట్లీస్ట్ పోస్టర్ చూసి అలా ఒక స్క్రిప్ట్ అనేసుకున్నారంటే నేను ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఆరెంజ్ ఐ డోంట్ నో, ఐఎమ్ కన్ఫర్మింగ్ టుడే ఆఫీషియల్లీ ఈ రెండు సినిమాల్లాగా అయితే అస్సలు ఉండదు. సార్, ఈ కథ నేను యాక్చువల్గా రాసింది ఫస్ట్ 2011-12 ఆ ప్రాంతాల్లో రాసాను నేను. ఇది ఫస్ట్ నేను దిల్రాజ్ గారికి చెప్పడం జరిగింది ఈ కథ. కాకపోతే అప్పటికి నాకు ఫార్మల్ ఏమంటారు యాజ్ ఒక ఏడీ కింద అవేమీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో అందుకని రాజుగారు అన్నారు ఇది నీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే డీల్ చేస్తే బాగుంటుంది బికాజ్ ఇట్ హ్యాస్ టూ మెనీ క్యారెక్టర్స్, కొంచెం క్యాన్వాస్, ఒక ఫ్యామిలీ ఇంత ఇవన్నీ ఉన్నాయి. సో ఒక సడన్గా ఫ్రమ్ నోవేర్ ఒక మనిషి వచ్చి తీస్తాడంటే నేను నమ్మను అని చెప్పేసి అన్నారు. సో మరి ఏం చేద్దాం అంటే హీ ఆస్ట్ నా దగ్గర పనిచేయి, ఒక 1 ఇయర్ పని చేసిన తర్వాత వీ కెన్ టేక్ దిస్ థింగ్ ఫార్వర్డ్ అన్నారు. ఈ 1 ఇయర్ చేస్తున్నప్పుడు వచ్చేసి నేను అప్పుడు తొలి ప్రేమ కథ రాయటం జరిగింది. రాసి మళ్ళీ అది రాజుగారికి చెప్తే ఎందుకు అది ఉంది కదా తీద్దాం అన్నారు. కాదు సార్ ఇది తినండి ఇది కూడా బాగుంటుంది అంటే అప్పుడు తొలి ప్రేమ చెప్పాను అండ్ హీ లైక్డ్ ఇట్. ఇది కరెక్ట్ సబ్జెక్ట్, ఇది దీని తర్వాత నువ్వు అది చేస్తే స్పాన్ ఎక్కువ ఉంటుంది వెంకీ, ఎందుకంటే తొలి ప్రేమ వచ్చేసి ఇట్స్ ఏమంటారు కొంచెం వర్జిన్ ఎమోషన్, ఇది వచ్చేసి కొంచెం ఏమంటారు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, సో యూ నీడ్ మెచ్యూరిటీ ఫర్ దాట్ అన్నారు. సో ఆయన చెప్పిన విధంగానే అలాగే జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే మజ్ను లేకపోతే మిస్టర్ మజ్ను లేకపోతే తొలి ప్రేమ లేదు, తొలి ప్రేమ లేకపోతే మిస్టర్ మజ్ను లేదు. ఇట్స్ బోదర్ ఏమంటారు ఇంటర్డిపెండెంట్. హెవీ సబ్జెక్ట్ కాదండి, కొంచెం మెచ్యూరిటీ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు. ఇద్దరు ఆర్టిస్టులతో ఉంటే కొంచెం స్పీడ్గా యా 100% అండి, ఎందుకంటే నేను ఐ హావ్ సీన్ హలో. హలోలో వచ్చేసి మీరు క్లైమాక్స్లో మీరు చూసారా, క్లైమాక్స్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. నిజంగా అది చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది హీ క్యాన్ డూ ఎనీథింగ్. అండ్ నాకు తెలియన అఖిల్లో నాకు తెలియంది ఏంటంటే ఓకే ఐ సా హిమ్ డ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైట్స్ కూడా చూశాను మిగతా సినిమాలో, బట్ ఐ డింట్ నో హీ వాస్ దట్ క్విక్. మీకు తను ఫైట్ ఎప్పుడు నాకు తెలిసి సెకండ్ టేక్ కూడా వెళ్ళేవాడు కాదు. ఎంత ఎంత కష్టమైన ఏమంటారు ఫ్లిప్ కానివ్వండి లేకపోతే ఏదైనా హీ నెవర్ యూస్ టు గో ఫర్ సెకండ్ టేక్. అది నేను నిజంగా షాక్ అయ్యాను. He's too flexible and alage acting vision lo kuda he has got beautiful voice alage diction lo kuda dubbing 3 rojulle cheppadu ina nenu namaledu. So yes, I trusted him and aa trust minchi aina naaku em antaru ma andariki ippudu ee roju nenu chusukuntunte antakane ekku satisfaction undi. అవును, ఓకే. ఫస్ట్ మజ్ను నాకు తెలిసి ఇప్పుడు 48లోనూ 50లో వచ్చింది. అదే
ఎప్పుడండి? అదే కదండి, 50s సరి గుర్తురాడు. సెకండ్ వచ్చేసి 86. ఓకే, 86 చెప్తాను, 86 నాగార్జున గారు నాలుగో సినిమా, ఫ్యాన్ అండి. సో అండ్ 25 week మూవీ. యా, అండ్ ఇప్పుడు మజ్ను అనేది ఒక ఏమంటారు, ఒక ట్రూ లవర్ ఒక కథ. అండ్ దాన్ని మనం ఏదైనా సినిమాకి పెడితే దట్ మీన్స్ ఒక ట్రూ లవర్కి ఇదే చేస్తాం. బట్ మనం ఎప్పుడన్నా ఎవరినన్నా కొంచెం ఏడిపించాలన్నా లేకపోతే సర్కాస్టిక్గా కమెంట్ చేయాలన్నా ఒక దాని ముందు ఒక ఒక ట్రూ ఎమోషన్ ముందు ఒక చిన్న ఏదైనా యాడ్ చేస్తూ ఉంటాం, ప్రిఫిక్స్ లాంటిది పెట్టి టీస్ చేస్తూ ఉంటాం. సో ఆ నాటినెస్సే మిస్టర్, ఆ మిస్టర్ మజ్ను అనేది జస్ట్ ఏంటంటే ఏంటి క్యారెక్టర్ తాలూకు ఒక చిన్న నాటినెస్ ఉండొచ్చుండి, ఆ నాటినెస్ మాత్రం ఏంటి, ఎందుకంటే ఈరోజు కాంటెంపరీ వరల్డ్లో ఏంటి ప్రతి ఒక్కరికి పెళ్ళనగానే ఒక చిన్న మైండ్ బ్లాక్ ఉంటుంది, లేకపోతే రిలేషన్షిప్ కమిట్ అవ్వాలంటే ఒక చిన్న బ్లాక్ ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఏమంటారు పెళ్ళైన తర్వాత కూడా తల ఒకసారి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో దట్స్ వై బాయ్స్ విల్ ఆల్వేస్ బి బాయ్స్ అన్నది ఏం చెప్పారా? మీరు కన్ఫర్మ్ చేసేస్తే ఎలా అండి, నేను చెప్పారు అలా చెప్పారా అన్నాను. ఇది నేను చెప్పలేనండి, ఉన్నాయంటే మరి ఆ కథకి అది అది కరెక్ట్, ఈ కథకు వచ్చేసి ఇంకోటి. అంటే వెంకీ తొలి ప్రేమ చేసే ముందే నేను ఓకే చేశాను ఈ స్క్రిప్ట్ని. సో కథ మీద గట్టి నమ్మకం నాకు, అండ్ దాని తర్వాత దర్శకుడు అంటే ట్రస్ట్ డెఫినెట్లీ. 2015లో విన్నాను ఫస్ట్. సో అప్పటికి తొలి ప్రేమ అసలు పిక్చర్లోనే లేదు. సో అప్పటికి ఓకే చేశాను అండ్ బికాస్ కథ నమ్మాను. ఈ సినిమానా అంటే ఆయన పబ్లిక్గా ఏమనలేదు కాబట్టి ఆయన్ని అడగాలండి, నేను ఆయన బిహాఫ్గా ఎప్పుడు మాట్లాడను. బట్ డెఫినెట్గా హ్యాపీగా ఉన్నారు ఇలాంటి సినిమా చేసినందుకు. ఇది మా ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ జానర్ అనుకోవచ్చు, అండ్ ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలాంటి సినిమా చేశాను. ఆడియో పరంగా అంటే ఏమో నాకు తెలిసి ఏ సినిమా కా సినిమా నా నేను ఐఎమ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే నాకు మిస్టర్ మజ్ను టైటిల్ ట్రాక్ అనేది ఇట్స్ స్టిల్ ట్రెండింగ్. అలాగే కోపంగా నిజంగా అది ఇది. దాని తర్వాత మీకు దేర్స్ అ ఫ్యామిలీ సాంగ్, ఇట్స్ అ సంగీత్ సాంగ్, అది మీరు ప్రోమో కూడా రిలీజ్ చేసాం, చిరు చిరునవ్వుల సంగీతం అదొక సాంగ్, అదొక సాంగ్ ఉంది, అది అది ఒకటి బాగా క్లిక్ అయింది. అండ్ సాడ్ సాంగ్లో వచ్చేసి ఒకటి ఏమైనదో అనే సాంగ్ ఉంది, అది క్లిక్ అయింది. సో మీరు ఏంటంటే ఒక తొలి ప్రేమలో వచ్చేసి ఆ జానర్కి ఆ సిచ్యువేషన్కి కొన్ని పాటలు ఉంటాయి, అవన్నీ బాగా క్లిక్ అయినాయి. అలాగే ఈ సినిమాకు కూడా ఏమంటారు ఇప్పుడు నిన్నిల లాంటి సిచ్యువేషన్ ఉంది, నాకు ఈ సినిమాలో నిన్నిల లాంటి సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే దేర్ ఇస్ నో ఫస్ట్ లవ్ అంత ఇది, ఆ సిచ్యువేషన్ వేరు ఈ సిచ్యువేషన్ వేరు. సో నేను సిచ్యువేషన్ పరంగా మాట్లాడితే మాత్రం హీ గేవ్ ఏంటి యాజ్ గుడ్ ఆల్బమ్ యాజ్ తొలి ప్రేమ. అది మీకు తొలి ప్రేమ పాటలు అది పెద్ద హిట్ అయినాయి, బట్ మూవీ తర్వాత దే బికెమ్ బిగ్. సో అలాగే ఈ సినిమా కూడా, ఈ సినిమా మీరు చూసిన తర్వాత విజువల్స్ ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఏదైతే ఆడియో ఇప్పుడు ఉందో ఇట్ విల్ ఆల్సో గ్రో ఈక్వల్లీ, ఇట్ జస్ట్ మల్టిప్లై. మజ్ను అనే సినిమా అక్రీన్ ఫ్యామిలీకి ఒక నాగేశ్వరరావుకి హిట్ వచ్చింది, మళ్ళీ 30 ఇయర్స్ తర్వాత నాగార్జున గారికి హిట్ వచ్చింది, ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత అఖిల్ కూడా హిట్ అవుతుంది బ్రాండ్ మజ్ను. ఇంకెవరు అడగలేదని చూశాను. యాక్చువల్గా తొలి ప్రేమ సినిమాకి తొలి ప్రేమ అని పెట్టాలి అనేది సినిమా ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఐడియా అండి. ఆ సినిమాకి ఆ టైటిల్ పెట్టాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. అది ఆ ఐడియా వచ్చేసి బాపి గారిదే, బాపి గారిది ప్రసాద్ గారిదే. దాని తర్వాత నాకు వచ్చేసి నాకు కూడా అది యాప్ టైటిల్ అని చెప్పేసి అనిపించింది. అండ్ ఇది బట్ మైండ్లో ఎప్పుడూ నాకు అది రాలేదు, ఎందుకంటే ఇట్స్ లెజెండరీ మూవీ అది కొంచెం.
సో దాన్ని టచ్ చేస్తున్నాం అంటే మనం అంతే జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం అందుకే అది అది పెట్టారు అని తెలిసింది, పెట్టాము అని మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా చేశాను. సో ఇది ముందే పెట్టాను, ఇది ఫస్ట్ నేను రాస్తున్నప్పుడే పెట్టాను. సో జాగ్రత్త ఫస్ట్ నుంచి అలాగే ఉందండి. చెప్పు మిస్టర్ మజ్ను. ఓ ఫోర్త్ అంటే శిశింద్రియా. ఓకే సార్, యా ఓకే కలిసి వస్తాయండి కొన్ని కొన్ని. ఇంకా మన దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, నా అసలు నేనైతే ఊహించుకోలేదు. కలిసి వస్తాయండి, జస్ట్ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ అండ్ మూవ్ ఆన్. యా రేపు రిలీజ్ అవుతుంది ఈ సినిమాకి. ఐ థింక్ 8-9 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక టీమ్గా కలిసిపోయి, అట్లీస్ట్ నా యంగెస్ట్ టీమ్, నేను వర్క్ చేసిన టీమ్స్లో అండ్ చిన్న ఫ్యామిలీ లాగా అయిపోయాం. అండ్ నిజంగా ఐ ఫెల్ట్ ఎవ్రీడే షూట్కి వెళ్ళేటప్పుడు పొద్దున్న లేచినప్పుడు నిజంగా వర్క్కి వెళ్ళే ఆ వర్క్ ఆంబియన్స్ లేదు సెట్ మీద. మోర్ ఫ్రెండ్స్తో కలిసి షూట్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం కంటెంట్ వైజ్ మనం ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అనిపించింది. ఎవ్రీ డే ఆ ఉత్సాహం ఎనర్జీ ఎప్పుడు ఉండేది. అండ్ ఐ హ్యావ్ వెంకీ టు థ్యాంక్ ఫర్ దట్. తను వెరీ వెరీ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ తను ఒక ఈ సినిమా ఒక అక్కినేని ఫ్యాన్గా ఇది తాతగారికి కానీ నాన్నగారికి కానీ ఒక ట్రిబ్యూట్గా, ఆ జానర్ ఆఫ్ ఫిల్మ్స్కి ఒక ట్రిబ్యూట్గా చాలా ప్యాషనెట్గా చేశాడు. అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దట్ ప్యాషన్. యా సో మేము చాలా హ్యాపీగా ఇవాళ కాన్ఫిడెంట్గా మీ ముందు కూర్చొని మిస్టర్ మజ్నూతో రాబోతున్నాం. ఐ థింక్ మేము థియేటర్లో ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేసి ఒక హ్యాపీ హార్ట్తో ఇంటికి పంపిస్తాం. అండ్ ఐ థింక్ కాన్ఫిడెంట్గా అది అనొచ్చు. అండ్ అందరు టెక్నీషియన్స్ అందరికీ, జార్జ్కి, డిఓపి జార్జ్కి, ఎడిటర్ నవీన్ నోలికి, మా చీఫ్ ఏడి సతీష్కి, తమన్కి, అఫ్ కోర్స్ ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చినందుకు, అందరూ కలిసి ఒక టీమ్గా పనిచేసాం. అండ్ చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా అది అది మామూలు, అది రాకపోతే ఏదో బ్యాడ్గా జరుగుతున్నట్టు. ఫ్యామిలీ కాదు అది, కరెక్ట్. డెఫినెట్గా అవి దాటేసి ఒక టీమ్గా అవుట్, ఐ మీన్ యూనో అచీవ్మెంట్ అయితే, వాట్ ఆర్ అచీవ్మెంట్ ఈస్ దట్ వీ హవ్ కంప్లీటెడ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్ టుగెదర్. ఆల్సో మీడియా మిత్రులు అందరికీ, లాస్ట్ 2-3 వీక్స్ నుంచి డెఫినెట్గా మీరు అందరు చాలా సపోర్ట్ చేశారు. ఐ డెఫినెట్లీ హ్యావ్ నోటీస్ దట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మేము మిస్టర్ మజ్నూకి యూనో ఇఫ్ యూ హ్యావ్ క్రియేటెడ్ అ పాజిటివ్ వైబ్ బిఫోర్ రిలీజ్, అది ఓన్లీ ట్రైలర్స్ సాంగ్స్ ఇవన్నిటి వల్ల కాదు, మీ వల్ల కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే అ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ ది ఆడియో లాంచ్ బట్ ఐ గాట్ వెరీ నర్వస్. This is a much more relaxed atmosphere to say it in. I really want to thank Venki because I don't think people, like from the trailer what you've seen of my character Nikki, I don't think people saw me like that before, but after the trailer there's suddenly been a lot of change towards my perception. But this is how I really connect to myself and I would want people to see me. So a big, big thank you to Venki for seeing me like that, and of course Prasad sir. He's very, very sweet and bappy, and Akhil has just been the best co-actor, and I could not have asked for a more supportive person. Everybody, George sir, for being not just a magician but also so much fun to be around. We all really became like a family. Satish sir, there are so many people, and yeah, just thank you for Mr. Majnu, and also thank you to all of you guys for being so warm to me from the beginning. It really means a lot, so thank you. And thank you to my team also, hair, makeup, everybody. Thank you. నా హెసరు గారి డైలాగ్ అండి, అందుకని నాకు అది చాలా ఇష్టం. నాకు ప్రేమ్ నగర్ సినిమా చాలా ఇష్టం. నాకు అంటారు ప్రసాద్ గారికి చాలా ఇష్టమైన సినిమా ప్రేమ్ నగర్. దాంట్లో ఆత్రేయ గారు రాసిన ప్రతి డైలాగు మేము వచ్చేసి కాంపిటీషన్తో అనుకుంటాం, నాకు ఈ డైలాగ్ గుర్తుండీ, నాకు ఈ డైలాగ్ గుర్తుందని అలా అనుకుంటూ ఉంటాం. సార్ ఆ పర్టికులర్ డైలాగ్ అనేది అసలు హీరో గారు ఫస్ట్ సీన్లో చెప్పే డైలాగు ఆ ఫ్లైట్లో. సో అందుకని చాలా ఇష్టమైంది, అందుకనే అది పెట్టాము. అదే తెలుగులో అయితే అదే అదే ఏంటి దాని తర్వాత డైలాగ్ ఏంటి, అదే తెలుగులో అయితే తరుణమైనది.